Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ప్రవచనాలు సూక్తి ముక్తావళి చాగంటి చంద్రబాబు సాయంత్రం 5 గంటలు మోగిన వెంటనే టెన్షన్గా టీవీల్లో ప్రత్యక్షమవుతారు. కరోనా వైరస్కు తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచనలు ప్రజలకు అందించడానికే తాను వచ్చానని చెబుతారు. పనిలో పనిగా అధికార పార్టీ ప్రభుత్వంపై కాసింత బురద జల్లి వెళతారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గత కొద్ది రోజులుగా హైదరాబాద్లోని తన నివాసం నుంచి విజయవాడలోని విలేకరులతో మీడియా సమావేశం నిత్యం పెడుతున్నారు. ఇందులో మీడియా మిత్రుల సందేహాలకు కూడా చంద్రబాబు సమాధానాలు ఇస్తున్నారు. తాను రాజకీయాల గురించి మాట్లాడడానికి రాలేదంటూనే వాటి గురించే ఎక్కువగా ప్రస్తావిస్తారు. హమారా జమానా అంటూ సూక్తి ముక్తావళి మొదలు పెడతారు. తాను హుద్హుద్, తిత్లీ వంటి తుఫాన్ల సమయంలో ఎంత కష్టపడింది, ప్రధాని మోదీ ఎంత మెచ్చుకుంది వివరిస్తారు. విశాఖలో తాను దీపావళి పండుగ జరుపుకోవద్దన్న ఒక పిలుపునిస్తే జరుపుకోలేదని ఆయన ప్రధాని మోదీ ఇచ్చిన జనతా కర్ఫ్యూతో పోల్చుకుంటారు. జగన్ కరోనా వైరస్ నియంత్రణకు తనను సంప్రదించాలని చెబుతారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అందరి అభిప్రాయాలను తీసుకోవాలని కోరతారు. జగన్ ప్రభుత్వం టోటల్గా ఫెయిల్ అయిందని ముక్తాయింపునిస్తారు. తాను ముఖ్యమంత్రిగా ఉంటే ఇలా జరిగేది కాదని చెప్పుకొస్తారు. అంతేకాదు రైతుల వద్ద నుంచి పంటలను కొనుగోలు చేయాలన్న డిమాండ్తో పాటు పేద కుటుంబానికి 5,000 ఇవ్వాల్సిందేనని రోజు జగన్కు గుర్తు చేస్తూ ఉంటారు. లాక్డౌన్ వల్లనే తాను ఏపీకి రాలేకపోతున్నానని, తన మనసంతా అక్కడే ఉందని ఆయన మీడియా సమావేశంలో చెప్పుకుంటూ పోతారు. తన అనుకూల మీడియా నుంచి కూడా అమాయకమైన ప్రశ్నలు వస్తాయి. వాటికి నేర్పుగా తనను తాను ప్రశంసించుకుంటూ జగన్ ప్రభుత్వాన్ని తిట్టిపోసేలా సమాధానాలు ఇస్తారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చంద్రబాబుకు తెలియంది కాదు. అలాగని కరోనా వైరస్ నియంత్రణకు ప్రభుత్వం చేయాల్సిందంతా చేస్తోంది, కరోనా పరీక్షలు తక్కువ చేస్తుందని ప్రభుత్వాన్ని దెప్పిబొడుస్తారు. అసలు దేశంలోనే కరోనా పరీక్షలు ఎన్ని జరుగుతున్నాయన్న విషయం చంద్రబాబుకు తెలిసినా ఆ విషయాన్ని చెప్పరు. ఏపీ ప్రభుత్వమే కరోనాకు అసలు కారణమని గట్టిగా చెబుతారు. ప్రతిరోజు చంద్రబాబు ప్రవచనాలు సూక్తి ముక్తావళిని చూసి పార్టీ నేతలే నవ్వుకుంటున్నారు. చంద్రబాబు మరో చాగంటి కోటేశ్వరరావులా తయారయ్యారని సోషల్ మీడియాలో సెటైర్లు వినిపిస్తున్నాయి.